యువత భవిష్యత్తు గురించి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లాన్ ప్రకారం వల ఏదో 10th పేపర్ లీకేజ్ చేస్తామని చెప్పి హిందీ పేపర్ లీక్ చేస్తారని ఎవడైనా మరి హిందీ పేపర్ లీక్ చేస్తామంటున్నారు కదా మరి తెలుగు పేపర్ లీక్ చేసిన ముందు రోజు పది వరకు స్థలవాలని హిందీ పేపర్ కంటే ముందు తెలుగు పేపర్ లీక్ అయింది కదా మరి అరవ లీక్ చేసిన న్యాయ లీక్ చేసిండు అని తాత లీక్ చేసిండు ఎవరు లీక్ చేసిండు నకలు కొట్టడానికి అకలు ఉండాలంటారు సిగ్గుండాలి కొంచెం అన్న మీ కుటుంబమే లీకర్ కుటుంబం లీకర్ల కుటుంబం ఇది కుట్రదారులు మీ కుటుంబం అంతా కుట్రదారులు ఎవ్వలేడు పాపం వాడు ఏం చేసిరంటే మొత్తము టీఎస్పీఎస్ విషయంలో ముఖ్యమంత్రి కొడుకును బర్త్రఫ్ ఇవ్వాలని చెప్పి యువతంతా డిమాండ్ చేయ 30 లక్షల మంది ముప్పై లక్షల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఆ ఇష్యూని డైవర్ట్ చేసి విద్యాశాఖ మంత్రి మీద నూకాలి విద్యాశాఖ మంత్రి నూకితే ఈయన సేఫ్ అవుతాడు రేపు ఏమంటాడంటే హే విద్యాశాఖ మంత్రి బర్త్రఫ్ ఇవ్వలే అని చెప్పుకోవడానికి అంత కుట్ర నేను అడుగుతున్నా అసలు లోపలికి మొబైల్ ఎట్లా పోయింది ఎట్లా కొనిచ్చిర్రు లోపల ఉన్న ఇన్వర్టర్ ఏం చేస్తుండ్రు స్టార్ట్ ఏం చేస్తుండ్రు ఇలా సిపి బాగా మాట్లాడింది కదా మరి పోలీసు ఏం చేస్తున్నారు లోపలికి మొబైల్ ఎట్లా పోయింది అసలు ఫస్ట్ చెప్పాలి మొబైల్ తీసుకుపోయింది ఎవరు దాంట్లో ఎవరికి ఎవరికి సంబంధాలు లేవు మొబైల్ తీసుకుపోయింది ఎవరు ఫోటో తీసింది ఎవరు మేమెవడ కుట్రదారులు అన్నమాట తీసింది హైకోర్టు చీఫ్ చెంప కొట్టింది కదా అది తెలిసింది కదా ఇప్పుడు ఇక సిపి ఉన్నాడు నీ టోపీ పెట్టి ముంగట నువ్వు ప్రమాణం చేయి నీ టోపీ మీద నీ డ్యూటీ మీద ప్రమాణం చేయి ఒక్కసారి చచ్చిపోయిన అమరులను గుర్తుంచుకోసారి పోలీస్ అమరులను టోపీ పెట్టి ఆ మూడు సింహాలను ప్రమాణం చేయి ఫస్ట్ నువ్వు చెప్పిందంతా వాస్తవం ప్రమాణం చేయి నువ్వు మొగ దమ్ముంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ చెప్తున్నా సరే నేను తప్పు చేస్తాను నువ్వు అనుకుంటే చలో 10th పేపర్ లీకేజ్ మీద కూడా నువ్వు సిట్టింగ్ చేస్తావు విచారణ జరిపే దమ్ము నీకుందా టీఎస్పీఎస్సీతో సిట్టింగ్ చేస్తూ జరుపు ఈ 10th పేపర్ లీకేజ్ అన్న కదా చలో దాని మీద కూడా సిట్టింగ్ చేస్తూ జరుపు బయట వాస్తవాలు బయటకు వస్తావు కదా వాస్తవాలు బయట ఎందుకు జరుపుతావు సిట్టింగ్ చేస్తూ విచారణ ఎందుకు జరుపుతావు ఎంతమంది పిల్లలు కష్టపడి చదువుకున్నారు నేను ముందు ఇంగ్లీష్ హిందీ తెలుగు పేపర్ లీక్ అవుతుందని మేము మాట్లాడే రాష్ట్ర ముఖ్యమంత్రి అదే లీక్ చేశారు అంటే నేను చిల్లర బుద్ధులు మీరు చిల్లర గాళ్ళు గంతమంది ఇంటర్మీడియట్ పిల్లల భవిష్యత్ నాశనం చేసినావు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇంకా సిగ్గు లేదు టీఎస్పీఎస్సీ విషయంలో ఎట్టి పసులో ఆందోళన స్థిర చేస్తాం వరంగల్లో అతి త్వరలో వరంగల్లో భారీ నిరుద్యోగ యువత టీఎస్పీఎస్ నష్టపోయారు ఆ యువతతో వరంగల్ గడ్డ మీద ఎట్టి బస్సులో